ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ ఉన్నత చదువులు చదివి ఉపాధి నిమిత్తం విదేశాల బాట పట్టే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా కాలం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంది ఇటీవల కాలంలో సైతం దకిల్ ఏజెంట్ల బారిన పడుతున్నారు ఇటు అప్పుల బారిన పడుతున్నారు తాజాగా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులని మాయమాటలు చెప్పారు గాజర్ల వంశీ అనే మీడియేటర్ మీకు మంచి ఉద్యోగం ఇస్తాము మొదటి రెండు మాసాలు డెబ్బై వేల రూపాయల జీతం ఇస్తారు ఆ తర్వాత నలభై వేల రూపాయలు ఇస్తాము డాటా ఎంట్రీ ఆపరేటర్గా లేదా ఇతరత్రా కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం చేస్తే చాలు అని నమ్మించారు నిజమే అని నమ్మారు ఒక్కొక్కరు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చి వెళ్ళారు థాయిలాండ్ నుంచి ఫలానా వ్యక్తి వస్తాడన్నారు అయితే ఆయన ఫోన్లోనే కాంటాక్ట్ అయ్యారు ఆ తర్వాత లావోస్కి తరలించారు పెద్ద మూట వేల సంఖ్యలో నిరుద్యోగులందరూ అక్కడ ఉపాధి పొందుతున్నారు వారు చేసే పని ఏంటంటే అక్కడికి వెళ్ళాక వీరు ఆశ్చర్యపోయారు బాధపడ్డారు ఆవేదన పొందారు ఎందుకంటే ఇండియాకి చెందిన ఇండియన్స్ అందరినీ మోసం చేయాలి సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ కావాలి ఫేక్ కాల్స్ ఫేక్ ఐడీస్ సృష్టించి మోసం చేయడమే వీరి పని కొద్ది రోజుల తర్వాత వీళ్ళ వల్ల కాలేదు ఎవరైతే మీడియేటర్ ద్వారా పరిచయమైనటువంటి రాయశేఖర్ అలియాస్ రోమన్ అనేటువంటి వ్యక్తి చైనా వాళ్ళకు అప్పగించినట్టుగా సమాచారం అవుతుంది ఈ నలుగురు వ్యక్తులు రాయకల్ మండలం తాట్లవాయి గ్రామము అల్లీపూర్ గ్రామము అలాగే జగిత్యాల గ్రామానికి చెందినటువంటి మహేష్ ప్రవీణ్ మోహన్ అనే వ్యక్తులందరూ కూడా కలిశారు మరికొంతమంది వివిధ ప్రాంతాల నుంచి ఉన్నారు ఒక్కొక్కరు లక్ష యాభై వేల రూపాయలు చెల్లించారు దారి ఖర్చులకు తీసుకెళ్లిన యాభై వేల రూపాయలు అక్కడ తిండి పడలేదు అక్కడ భాష నచ్చలేదు వారి వేధింపులు నచ్చలేదు మోసం చేయడం ఇష్టం లేదని కాళ్ళ వేలా పడ్డారు మళ్ళీ తిరిగి ఇండియాకు పంపించమని ప్రాధాన్యపడ్డారు ఖచ్చితంగా మీరు అక్కడనే ఉంచి ఏదో పని చేయించండి ఆయన వస్తే మేము చేసిన మోసాలు బయటపడతాయని ఈ వంశీ చెప్పడంతో వారు ససేమిరా అన్నారు అయినప్పటికీ వీరు ఎఫర్ట్స్ అధికంగా చేపట్టడము ఇక్కడి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోని కింద మీద పడి స్వదేశానికి వచ్చారు పోలీసులను ఆశ్రయించారు దీంతో హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి పోలీసులు జగిత్యాల సైబర్ పోలీసులను అరెస్ట్ అలర్ట్ చేశారు అలర్ట్ చేసిన తర్వాత మిగతా అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు తస్మాత్ జాగ్రత్త వీడు ఫేక్ ఏజెంటా ఒరిజినల్ ఏజెంటా మీకు తెలుసుకోవాలి వీసా సైతం అసలు విశానా లేదా ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి మంచి హోటల్లో పని ఉంటుందని చెప్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత దూర ప్రాంతాల్లో గొర్రెలను వంటలను కాయడానికి ఉంచుతున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు ఇటీవల విడుదలైనటువంటి మూవీ సైతం అందులో ఆ చిత్రంలో మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించినటువంటి సంగతి కూడా తెలుసు అందుకే విదేశాలకు పర్టిక్యులర్ గా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు బీ కేర్ఫుల్ అది నిజమైందా ఫేకా తెలుసుకోండి ముందే నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి ఎంబసీ వాళ్ళని ఆశ్రయించండి అని చెప్పి పోలీసు విభాగానికి సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ వీడియోస్ కోసం కోసం లేటెస్ట్ ఫాలో చేయండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది